ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలను జూన్ 10లోపు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. సమాధాన పత్రాల మూల్యాంకనం మే చివరి నాటికి పూర్తి కానుంది. మూల్యాంకనం అనంతరం ఇతర కార్యకలాపాలను 5-6 రోజుల్లో పూర్తి చేసి ఫలితాలను విడుదల చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. 10th మార్కుల ఆధారంగానే ఈ ఏడాది 3IIT ప్రవేశాలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 6,22,537 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ ముగియగానే విజయవాడలోని రాష్ట్ర పరీక్షల విభాగం కార్యాలయంలో డీకోడింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. జూన్ 10లోపు ఫలితాల వెల్లడికి చర్యలు చేపడుతున్నారు. వచ్చే ఏడాది విద్యా సంవత్సరం నుంచి 26 జిల్లాలను యూనిట్గా తీసుకొని 10th పరీక్షలు నిర్వహించనున్నారు.